గతంలో సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నేడు పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎంతో తేడా ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అల్లూరు మండలం నార్త్ మోపూర్లో తమ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ను కాబూలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత సీఎం ఏం చేస్తున్నాడో ఎవరికి తెలిసేది కాదని, నేటి సీఎం ఢిల్లీకి వచ్చినప్పుడు అందరు ఎంపీని కలుపుకొని సంక్షేమం అభివృద్ధి కోసం పోరాడుతున్నారని వివరించారు. కాబూలి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తాను అభివృద్ధి సంక్షేమం కోసమే కృషి చేస్తున్నామని వివరించారు. అవినీతి కార్యక్రమాలకి తామిద్దరం దూరం అని ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చేసిన మీ అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణారెడ్డి గారు, మీ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషం. ఇక్కడ ఈ అమృత ద్వారా విపిఆర్ ఫౌండేషన్ దాదాపు 150 ప్లాంట్లు పెట్టున్నాం. అది కాకుండా పోయినసారి నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు 5 ప్లాంట్లు ఇచ్చారు త్రూ ఎంపీ ల్యాడ్స్. ఈ 5 ప్లాంట్లు క్లోజ్ అయిపోయి రన్ కావటం కారణం ఏంటంటే, అది గవర్నమెంట్ డబ్బుతో చేసినాం, గవర్నమెంట్ డబ్బుతోనే మెయింటైన్ చేయాలి. అది ఒకసారి మనం కట్టి ఇస్తే త్రూ గవర్నమెంట్ అన్నీ నడుపుకోవాలి. అది జరగక కోవూరు లోడ్ పెట్టాం, క్లోజ్ అయిపోయింది. అక్కడ దాదాపు 4 ప్లాంట్లు, కోవూరు తోటి 5 ప్లాంట్లు, 5 క్లోజ్ అయింది. మేము సొంతంగా మా ఫౌండేషన్ అంటే గొప్ప చెప్పుకోవడం కాదు, అంటే మేము అంత ఇంట్రెస్ట్ తీసుకొని నడిపిస్తున్నాం. 2017లో స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్టు, ఉదయగిరిలో స్టార్ట్ చేసాం. ఒకసారి ఉదయగిరిలో వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఆ రోజు అసలు నేను పాలిటిక్స్లోకి వస్తానని కూడా ఆలోచన కూడా లేదు. సేవ చేయాలనే భావనతో అక్కడ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే ఏ గ్రామానికి పోయినా ఆ చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి, సార్ మా ఊర్లో సమస్య ఉంది, ఫ్లోరైడ్ ప్రాబ్లం, మా ఊర్లో ఒక ప్లాంట్ పెట్టండి. అట్ట ఉదయగిరిలో చాలా పెట్టున్నాం, దాదాపు 30-35 ప్లాంట్లు పెట్టున్నాం ఒక్క ఉదయగిరిలో. కావిల్లో 18 ప్లాంట్లు పెట్టున్నాం. అంటే తెలియకుండా జిల్లాలో ఈరోజు నేను ప్రజల్లోకి వచ్చా. ఇక్కడ మేమిద్దరం కూడా ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంలోనే ఉన్నాం, కానీ ఏదో ఇక్కడ సంపాదించుకొని పోయే కేసులు కావు 2, ఎమ్మెల్యే కానీ నేను కానీ. మా సొంత డబ్బు తెచ్చి ఇక్కడ పెడుతున్నాం. ఇంత ముందు మీరు అందరూ చూసుంటారు పరిస్థితులు, ఒక్క రూపాయి సొంత డబ్బు అనేది లేకుండా ఎంతసేపు చూసినా ఊళ్ళో డబ్బు మీదనే నడిపించారు. అది కూడా అక్కడి వరకు ఆగుంటే బాగుండేది, అక్కడి వరకు ఆగల. సంపాదన విపరీతమైన సంపాదన నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు, ఎందుకంటే మంచి కార్యక్రమానికి వచ్చున్నాను. సో అటువంటిది చెప్పాలంటే కూడా నాకు నచ్చటంలే. ఈ జిల్లాలో చెప్పాలంటే జిల్లాలో మొత్తం కూడా అదే పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నేను ఆ ముఖ్యమంత్రితో కూడా చాలా ముఖ్యంగా ఉన్నా, పార్టీలో ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ ముఖ్యమంత్రితో కూడా చాలా ముఖ్యంగా ఉన్నా, ఏదో కారణాల వల్ల మారాను, పార్టీలోకి వచ్చా, ప్రజా జీవితంలోకి వచ్చా, ప్రజల్లోకి వచ్చా, గెలిచాం, మీ అందరి పుణ్యాన్ని గెలిచాను. ఇక్కడ ఈ ముఖ్యమంత్రుల దగ్గర అక్కడ చూసినా ఎంత తేడా అంటే చెప్పేది కాదు మాటల్లో. మొన్న ఢిల్లీ వచ్చాడు, 2-3 సార్లు వచ్చాడు, ఒక్క నిమిషం కూర్చోడు, ఒక్క నిమిషం దాదాపు 10 మందిని కలిసి ఉంటాడు, 10 మంది మినిస్టర్స్ని. అది కూడా ఏది, ఇటు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఆర్థికంగా ఎంత దెబ్బతిన్నదో ఈ రాష్ట్రం. ప్రతి ఒక్కరు జరిగిపోయి స్వయంగా ఆయనే
ఇంకొకటి ఆయన దగ్గర ఉండే మంచి గుణం, మన ముఖ్యమంత్రులు ఎంపీలందరినీ కూడా రమ్మనేది. ఇంతకుముందు ఎంపీలు ఇద్దరే, ఆ ఇద్దరే ఎక్కడికి పోయినా మూడవ ఎంపీ కూడా రాకూడదు, ఆ ఇద్దరితోనే పోవాలి. ఇక్కడ ఎట్లుందంటే అందరిని రమ్మంటున్నాడు, ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ దగ్గరికైనా, అంటే నంబర్ టూ నంబర్ వన్ దగ్గరికైనా రాండి. తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ అంటే అంత స్వతంత్రం ఇస్తున్నాడు ఒక ఎంపీ అంటే ఎంపీ కూడా వాల్యూ. సో మనకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే మనం పనిచేయాలా, కష్టపడి ఆయన ఎంత కష్టపడుతున్నాడో మనం కనీసం 50% ఉన్న దాంట్లో మనం చేయాలి ఏదో ఒకటి. ఈరోజు మీకు కావలి కాన్స్టిట్యుయెన్సీ మీరు చూడండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఒక హార్బరు ఇవే కాదు, ఎయిర్పోర్టు అది కాకుండా వేరే పెద్ద ప్రాజెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కావలి అనేది రేపు చరిత్రలోనే నిలిచిపోద్ది. మీ అందరికి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, అది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి అదృష్టం, నాది ఎంపీగా అదృష్టం. ఈ 5 సంవత్సరాల్లో మీరు కావలిని వేరే కావలిగా చూస్తారు, కావలి కాన్స్టిట్యుయెన్సీ మారిపోతుంది. మీ అందరికి కూడా ఒకటే చెప్పారు.